हाय अंडी, नेनु विजय वीरमातनिनी। ना चैनल वॉइस ऑफ विजयकी मी अंदर की स्वागत। फ्रेंड्स, चूसारा कार्तिक मासम मोदटि रोजु अमावास्य वेल्लिन तर्वात पाड्यमि रात्रि सायंत्रं पोद्दुगु संध्या समयं अयिन तर्वात इक्कड मा ऊरु देवालयंलो आकाश दीपं प्रति ऊर्लो वेलिगिस्तारु कदा, आ कार्यक्रमानिकि इवाळ मेमु वच्चाम अन्नमाट। दीनिकोसं पोद्दुन्नेने पंतुल गारु वच्चि तीसुकेल्तारु अनि चेप्पि మా పెద్దలు ఎప్పుడో ఏర్పాటు చేసిన ఆకాశదీపానికి సంబంధించిన పూజ మేము నిర్వహించాల్సి ఉంది, కాబట్టి దానికి సంబంధించిన నూనె అగరబత్తులు అన్నీ ఏర్పాటు పూజా సామాన్ అన్నీ రెడీ చేసి పంతులు గారు వచ్చి తీసుకెళ్తారు. అందుకని చెప్పి రెండు దేవాలయాల్లోకి రెండు చీరలు, అమ్మవారికి చీరలు, గ్లౌజ్ పీసు అన్నీ రెడీ చేసి పెడితే వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు. సాయంత్రం ఇంటి దగ్గర దీపం వెలిగించుకున్న తర్వాత ఇలా మా గుడిలోకి వెళ్తే రెండు గుడులు మాకు ఒకే ప్రాంగణంలో ఉంటాయి. మదన వేణుగోపాల స్వామి గుడి, శివాలయం. ఎదురుగుండానే పాల కేంద్రం ఉంటుంది గుడికి ఎదురుగుండా. చుట్టాన్ని ఒక్కొక్కళ్ళు పాలు పోయటానికి వస్తున్నారు కనిపిస్తాను, చూసారా? రెండు ఎదురెదురుగుండా ఉంటాయి పాల కేంద్రం, గుడి అన్నమాట. ఇలా ఒక ద్వారం శివాలయానికి సంబంధించింది. ఇది శివాలయం ద్వారం, ప్రధాన ద్వారం. దీనికి ప్రక్కనే వేణుగోపాల రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి దేవాలయం ద్వారం ఉంటుంది. రెండు ద్వారాలు వేరైనా లోపల ప్రాంగణంలో అంతా ఒకటే అన్నమాట. రెండు గుళ్ళు ఒకే చోట ఉంటాయి. ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వచ్చిన ద్వారం ఇదన్నమాట. ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా పెద్ద ప్రాంగణం ఉంటుంది. నాకు ఒకవైపు కనిపించేది మదన వేణుగోపాల స్వామి ఆలయం అన్నమాట. దీనికి సంబంధించిన ధ్వజస్తంభం, మా ధ్వజస్తంభాలు శిథిలావస్థకు వస్తే మొన్న మే నెలలో కొంతమంది తాతలు ఈ రెండు ధ్వజస్తంభాలు, రెండు వైపులా రెండు గుళ్ళల్లో ఉండే ధ్వజస్తంభాలు ఏర్పాటు చేశారు. అవి చాలా దగదగా మెరిసిపోతాయి. ఎంత బాగున్నాయో చూసారా? కొత్తవి కాబట్టి, ఈ సంవత్సరం ఏర్పాటైనాయి కాబట్టి ఇలా ఉన్నాయి, చాలా దగదగా మెరిసిపోతా. వెనకాల రెండు వైపులా రెండు గుళ్ళు. ఇది శివాలయం, ఇది విష్ణాలయం. రెండు ఒకే కాంపౌండ్లో ఉంటాయని చెప్పాను కదా. ఇప్పుడు లోపలికి పూజ చేయడానికైతే వెళ్ళాము. అమ్మవారు ఎంత అలంకారంతో చక్కగా మెరిసిపోతున్నారు చూడండి. అన్నీ ఏర్పాటు చేసి పెట్టారు ప్రమిదల్లో ఒత్తులయ్యేసి. వీటిలో ఇప్పుడు మేము పూజ ఐదుగురం, మేము కాకుండా ఇంకా ఐదుగురు ఇచ్చిన వాళ్ళం, ఐదుగురం మొత్తం అందరూ కలిపి పూజ ఒక్కొక్కరుగా మాతో పూజ చేయించారు పంతులు గారు. ఇలా మాతో పూజ చేయించిన తర్వాత ఈ దీపకాంతిలో వెలిగే అమ్మవారిని లోపల శివయ్యని ఒకసారి దర్శనం చేసుకుని పూజలు అందుకున్న శివయ్యని ఎదురుకుండా ఉన్న నందిని దర్శనం చేసుకుని అట్లాగే ప్రక్కనే ఉన్న వేణుగోపాల స్వామి గుడికి కూడా వెళ్ళి అక్కడ కూడా ఇలాగే మాతోనే అక్కడ కూడా పూజ చేయిస్తారు. అక్కడ కూడా పూజ చేసి బయటకు వచ్చిన తర్వాత మాతోనే దీనిలో ఉన్న ప్రధాన పైదాకా తీసుకెళ్ళే ఆకాశ దీపాన్ని మాతోనే బయటకు వస్తామన్నమాట. తీసుకొచ్చి అక్కడ వెలిగించే దిమ్మ దగ్గర మేము పెడితే వాళ్ళు పైకి వెలిగిస్తారు, పైకి పంపిస్తారు దాన్ని. ఇలా తీసుకొచ్చి పంతులు గారు మంత్రాలు చదువుతుండగా ఇలా తీసుకొచ్చి ఇలా దీని మీద పెడితే పైకి తీసుకెళ్తారు. ఇది మాకు మా పెద్దలు ఇచ్చిన కానుక అనుకొని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఏర్పాటు చేసిన దాన్ని అందుకునే పుణ్యఫలం మాకు దక్కుతుందన్నమాట. ఇలా రెండు వైపులా ఇలా చాలా జాగ్రత్తగా బ్యాలన్స్డ్గా దాన్ని పైకి తీసుకెళ్ళాలండి. ఇది వీళ్ళకి అలవాటు కాబట్టి ఇక్కడ పూజారి గారికి అలా జాగ్రత్తగా తాడుతో ఎక్కడ బ్యాలెన్స్ తప్పకుండా నెమ్మది నెమ్మదిగా కొంచెంగా జరుపుతూ ఉంటే అలా పైకి వెళ్ళి కూర్చుని చక్కగా వెళ్ళే వాళ్ళకి అందరికీ, పెద్దలకి, పైన ఉన్న పెద్దలకి అందరికీ కూడా వెలుగునిస్తుంది ఆకాశ దీపం. ఈ కార్యక్రమం అంతా అయిన తర్వాత ఇక్కడ భజన సంఘం వాళ్ళు భజన నేర్చుకుంటున్నారట. కోలాటం అది రేపు ఇక్కడ ప్రదర్శిస్తారంట మొదటిసారిగా. మీరు కూడా తప్పకుండా రండి అని చెప్తే వాళ్ళతో ఒక ఫోటో దిగా నేను. రేపు తప్పకుండా, రేపు కూడా వస్తానమ్మా మీ భజన కోలాటం చూడటానికి, మొదటిసారిగా చేసే ఈ దేవాలయం చేసే కోలాటం అని చెప్పాను. అట్లాగే రేపు వెళ్ళి వాళ్ళ కోలాటం చూసి అది కూడా చిన్న వీడియో తీసి ఇంకొక వీడియోలో నేను పెడతాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను పెడతాను అన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. మా ఊరి దేవాలయం ఆలయాలు ఎలా ఉన్నాయి, ఆకాశ దీపంలో పాలు పంచుకునే అదృష్టం మాకు మా పెద్దల ద్వారా ఎలా కలిగింది అనే విశేషాలు చూశారు కదా.
మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దామా. ఈ వీడియో చివరిదాకా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. బాయ్.